ಮಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾಧಿ ಶೇತ್ರ್ಯಂಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ దుర్గమే దుస్తరే కార్యే భయదు వినాశిని పూజయామి సదా భక్త దుర్గా దుర్గార్తినాశిని సుధర్మ ప్రేక్షకులకు నమస్తే ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి సర్వసిద్ధి రుద్రసహిత నవచండీ హోమం ఈ నవంబర్ నెల మూడవ తేదీన చతుర్దశి రోజున బుధవారం నాడు జరగబోతోంది ఇంకా మనకు నాలుగు హోమాలు మిగిలి ఉన్నాయి మూడు నవంబర్ బుధవారం మూడు డిసెంబర్ శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు సోమవారం ఇక్కడ నాలుగు హోమాలు మిగిలి ఉన్నాయి ఈ చివరి హోమం ఏదైతే ఉందో ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు జరిగేటువంటి హోమం శ్రీశైల క్షేత్రంలో కానీ లేకపోతే జోగులాంబ అమ్మవారి క్షేత్రము సన్నిధిలో కానీ చేయటానికి సన్నాహం చేస్తున్నాము ఎవరైతే ఈ హోమాలకు డబ్బు కట్టినటువంటి వారందరికీ కూడా అక్కడికి ఆహ్వానం ఉంటుంది రావచ్చు అయితే చాలామంది ఇంకా అడుగుతున్నారు గురువుగారు ఇప్పటికీ మేము హోమాలకు కట్టవచ్చా ఎంత కట్టాలి అంటే సాధారణంగా ఇంకా నాలుగు హోమాలు ఉన్నాయి కాబట్టి చివరి హోమం ఏదైతే ఉందో రెండు నవచండి హోమాలు ఒకే రోజు నిర్వహిస్తాము కాబట్టి ఆ రోజున కాస్త ఎక్కువ మందితోని ఒక అద్భుతంగా హోమం చేస్తాము అది క్షేత్రంలో జరుగుతుంది ఇప్పటికీ ఎవరైనా కట్టదలుచుకున్నట్లయితే వారికి నేను చెప్పినట్టుగానే రెండు వేల రూపాయలు మాత్రమే అంటే ఒక హోమానికి ఐదు వందల రూపాయలు చొప్పున పడ్డట్టు మీ గోత్రనామాలు పంపించండి మీ నక్షత్రాలను ఇవ్వండి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవడం జరుగుతుంది ఒక గోత్రానికి చెందినటువంటి వ్యక్తులను కాబట్టి ఇప్పటికీ ఎవరైతే కట్టలేదో వారికి ఇంకా అవకాశం అనేటువంటిది ఉంది ఇప్పటికీ కట్టవచ్చు మీ అందరికీ చివరి హోమంలో అమ్మవారి యొక్క శేషవస్త్ర ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా విభూతి ఇవ్వడం జరుగుతుంది కావున ఎవరైతే గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నారో రాహు మహాదశ జరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాహు అంతర్దశ జరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందులో ఈసారి మూడవ తేదీ జరిగేటువంటి హోమానికి ఒక ప్రత్యేకత ఉంది ఈసారి మనకు ధనత్రయోదశి తెల్లవారి నరక చతుర్దశి చతుర్దశి ఘడియలు ఉన్నాయి కదా అందువల్ల ఈసారి ఈ చండీ హోమంలోనే ఇదివరకు కట్టినటువంటి వారికి ఇప్పుడు కట్టబోయేటువంటి వారికి ప్రత్యేకంగా లక్ష్మీ హోమాన్ని కూడా ఆ రోజున నిర్వహిస్తాము అంటే లక్ష్మీ సూక్తంతో శ్రీ సూక్త హవనం కూడా ఆ రోజు ఉంటుంది మీరు లైవ్లో దాన్ని చూడగలరు కాబట్టి ఈసారి చేసేటువంటి హోమము దీపావళిని పురస్కరించుకొని చేస్తున్నాం కాబట్టి శ్రీ సూక్తాన్ని కూడా దీంట్లో కలిపి శ్రీ సూక్త హవనం కూడా చేయటం లక్ష్మీ కటాక్షం కోసం చేయడం జరుగుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా లేకపోతే వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంకా ఇప్పుడే ఈ రెండవ తేదీ లోపు మూడవ తేదీ ఉదయం లోపు మీ పేర్లను నమోదు చేసుకోవటం వల్ల కూడా హోమా హోమంలో పాల్గొనేటువంటి అవకాశం మీ అందరికీ దక్కుతుంది అయితే చాలామంది అడుగుతారు గురువుగారు మేము రావచ్చా అని ఈసారి మాత్రము ఇంకా ఎవరికి ప్రవేశం అనేటువంటిది లేదు లైవ్లో మాత్రమే చూడండి కరోనా నిబంధనలను పాటిస్తూ కేవలం అంటే దగ్గరగా ఉన్నటువంటి కొద్దిమందికి మాత్రమే తప్ప చాలామందికి ప్రవేశం అనేటువంటిది ఇవ్వట్లేదు ఈ ఒక్కసారి మీ అందరూ కూడా అర్థం చేసుకొని వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారంగా మీరందరూ కూడా ఈ హోమాన్ని దర్శించండి మీ అందరి గోత్రనామాలతో తప్పకుండా హోమం జరుగుతుంది మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి అని ఎవరైతే హోమంకు కట్టాలి అనుకుంటారో వారి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి మీ గోత్రనామాలు నక్షత్రములు మొదలైనటువంటివి ఇవ్వటం ద్వారా హోమంలో పాల్గొనే అవకాశం మీకు దక్కుతుంది Swasti.